అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం కృష్ణా జిల్లా కైకలూరు శ్రీనివాస కన్యకా పరమేశ్వర ఆలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అగ్రిగోల్డ్ బాధితుల అసోసియేషన్ అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు సాయికృష్ణ పాల్గొన్నారు. ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో అగ్రిగోల్డ్ బాధితులకు 3 నెలల్లో 20,000 రూపాయల వరకు ఉన్న 13 లక్షల మంది బాధితులకు 1,150 కోట్లతో న్యాయం చేస్తానని, 6 నెలల్లో 20 లక్షల మంది బాధితులకు 3,986 కోట్లతో న్యాయం చేస్తానని అన్నారు. కానీ 2 సంవత్సరాలు గడిచినా న్యాయం జరగలేదని తెలిపారు. వచ్చే శాసనసభ సమావేశాల్లోపు బాధితులకు చెల్లింపులు చేయాలని, లేని పక్షంలో బాధితులు నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గంలో అగ్రిగోల్డ్ బాధితులు నాయకులు పాల్గొన్నారు. అమలు జరపడానికి అంగీకరించింది, అందులో 1,000 కోట్ల ఆస్తుల్ని జప్తు చేసింది, వాళ్ళని అరెస్ట్ చేయించాం. అలాగే చనిపోయిన ఆనాటికి 142 మందికి 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా తీపిచ్చాం. అలాగే డిపాజిటర్స్ యాక్ట్ని పటిష్టం చేయించగలిగాము. ఇవన్నీ కూడా ఆనాడు సాధించిన విజయం. అయితే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్యని పరిష్కరించడంలో మీడియాలో కానీ పత్రికల్లో కానీ ఆయన అనేక సార్లు నిరాదీక్షకు కూర్చోడమే కాకుండా అగ్రిగోల్డ్ బాధితు తరపున నేనున్నానమ్మా, మీ తరపు ఉన్నాను ఆయన చెప్తూ పేరు పేరున నిజంగా ఆయన తిరిగినట్టు పోసే ఏరాజకీయ మీద ఓట్లు కూడా అంత తిరుగుంటారు. తిరగని గ్రామం లేదు, తిరగని మండలం లేదు, తిరగని జిల్లా లేదు, రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారు. ఆయన ఎంత ఖర్చు అయిందో ఆయన వ్యక్తిగత పక్కన పెడితే అగ్రిగోల్డ్ బాధితులు వింటుంటే ఏ స్థాయిలో ఉన్నాయంటే కొంతమంది చెప్పాలంటే కొంతమంది అదృశ్యమైపోయారు, ఊళ్ళిచ్చిపెట్టి పారిపోయారు, వాళ్ళు దాళ్ళు తట్టుకోలేదు. కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి. అగ్రిగోల్డ్ బాధితులకి 3 మాసాల్లో 20,000 రూపాయల లోపున్న 13 లక్షల మందికి 1,150 కోట్లు ఇస్తానని, 6 మాసాల్లో 20 లక్షల మందికి 3,986 కోట్లు ఇచ్చి పూర్తి న్యాయం చేస్తాను. నన్ను నమ్మండి, కంపెనీ సంగతి కోర్టు సంగతి నేను చూసుకుంటానని చెప్పారు. అమ్మాయి ఎక్కడికి వచ్చిందో చూడరు, అబ్బాయి ఎక్కడికి వచ్చాడో చూడరు. 100 రూపాయలు చీటి కట్టి 100,000 రూపాయలు చీటి కట్టి కెపాసిటీ ఉందా లేకపోయినా తాగట్లు పెట్టి పిల్లలు పెళ్ళికో దాన్ని ఇల్లు కట్టుకోవడానికి తేలిగో ఉంటాయని ఆశపడి నానాబాల పడి కడతారు ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఏకస్తులు. అలాంటి ఆ పరిస్థితిలో అర్ధరాత్రి పూట చెప్పబెట్టుకుంటే ఏదో కోరుకుంటుంది, ఏదో చిట్ ఫండ్స్ రాస్తానో అనుకున్నాయనో ఏదో పేరు ఏదో చక్కగా ఆకర్షణీయమైన రోజు